నాకు వ్యక్తిగతంగా మీరు చేసిన సినిమాలలో నాకు బాగా నచ్చింది, మీకు కూడా చాలా సంతృప్తినిచ్చింది. ఆ తర్వాత ప్రేక్షకులకు చేరువుకు అనేది గౌరవంలో మీరు చేసిన పాత్ర. అవునవును, నాకు చాలా ఇష్టం ఆ పాత్ర. గౌరవం కంటే కూడా ఆటో నగర్ సూర్యుడు మంచి క్యారెక్టర్. నేను నెక్స్ట్ రాబోతున్నా అది. గౌరవం ఆటో నగర్ సూర్య తర్వాత చేసి అద్భుతం, అది ఒక అద్భుతమైన క్యారెక్టర్. తాగుబోతు పాత్ర, ఫ్రస్ట్రేటెడ్ తాగుబోతు పాత్ర, గౌరవం కూడా మంచి. నాగ చైతన్యతో అద్భుతమైన కాంబినేషన్. రమ్మమ్మ గారి ఇల్లు అని అది కూడా సూర్య గారు అని ఆయన చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు గాంధీ గారు? 120 అండి. 120 చాలా సినిమాల్లో మీరే కనిపిస్తున్నట్టు కనిపిస్తారు కదా, 120 అంటారంటే ఇంకా ఎక్కువ ఉండాలి కదా. నేను ఇప్పుడు ఓటీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఛానల్స్లో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా సినిమాలు చేసినట్టు ఉంటుంది. బట్ 120 చేశాను. 10 సంవత్సరాల తర్వాత మరి అద్భుతమైన క్యారెక్టర్ ఏంటంటే మనకి వకీల్ సార్లో, వకీల్ సార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఆయన బిగ్ బ్రేక్ అనుకోవాలి. వేణు శ్రీరామ్ గారు మహానుభావుడు, ఆయన పిలిపించారు. ఆ కోఆర్డినేటర్ బాబీ గారు అని మంచి నా పేరు సజెషన్ చేశాడు ఆయన. ఆ విధంగా వేణు శ్రీరామ్ గారు, దిల్ రాజు గారు పిలిపించి నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది ప్రజలకి బాగా దగ్గరయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అని కానీ మామూలుగా ఆయన ఫాలోయింగ్ మామూలుగా కాదు కదా, అద్భుతమైన ఫాలోయింగ్. ఆ విధంగా నాకు పైగా ఏంటంటే ఆ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు కరోనా స్టార్ట్ అయ్యింది. అవును, లేకపోతే పిక్చర్ ఎక్కువ రాడేది. ఇంకా రన్ను తర్వాత అయినా ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ టైమ్స్ ఓటీటీలు చూడాలనుకున్నా ఉంటారు కదా, టెలికాస్ట్ అయినప్పుడు కూడా చాలా దగ్గరయ్యాం. మీ మీకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవటం వకీల్ సాబ్ సెట్స్ లోనేనా? అంతేనండి. అంతే అంతే 20 రోజులు చేశారండి అయితే. అవును, మీరు చాలా ఉన్నాయి కదా. 20 రోజులు చేశాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించినటువంటి ఎవడు ఉండడు. ఆయనతో ఏదైనా ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ ఉన్నా కానీ చాలా అనుకుంటాం. అటువంటి త్రోఅవుట్ ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో నాకు కాంబినేషన్ ఉంది. ఆయన ఒక రకం విచిత్రం, ఎందుకంటే ఆయనతో మాట్లాడే భయం మనకి. ఇప్పుడు పెద్ద ఫిగర్ చిన్నదే కానీ ఆయన స్టేటస్ వేరు కదా, కాబట్టి ఆయనతో మాట్లాడి నేను చూడండి చూడండి నేను చెప్పుకునే పరిస్థితి కాదు నాది. అందుకే 20 రోజుల్లో చెప్పాలంటే పర్సనల్గా ఆయనతో నేను ఫోటో దిగటం కానీ నా పర్సనల్ విషయం మాట్లాడటం కానీ ఏమీ చేయలేకపోయినా. షార్ట్లో పాల్గొన అట్లా అయిపోవటం వెళ్ళిపోవటం అంతే. కాకపోతే ఏంటంటే ఈ కో డైరెక్టర్స్ వాళ్ళు ఉండుంటారు, క్యాండిడేట్ రాజ్యంలో చేశాడు నంద్యాబాడులో వచ్చినవి అవి కొన్ని చెప్పుకుంటారు. ఒక 3 రోజుల పాటు సార్ నమస్తే అంటే నమస్తే అనేవాడైనా, 4 రోజుల నుంచి నమస్తే అంటే నమస్తే గాంధీ గారు అని అనటం కాబట్టి ఎంతో కొత్త రికగ్నైజ్ అయ్యి నా మీద రికగ్నైజ్ అయింది అయిందని. అంటే ఆ ప్రయాణం ఆ పరిచయం అయినా తర్వాత మొన్నటికి మొన్న మీరు విడుదల చేసినటువంటి వీడియో పవన్ కళ్యాణ్ గారి కోసం రిలీజ్ అయిన తర్వాత చాలా వైరల్ అయింది ఆ వీడియో. అవును, రిలీజ్ అయిన తర్వాత ఏం చేశారంటే నాకు ఈ పద్యాల మీద కొంచెం వ్యామోహం ఎక్కువ కాబట్టి ఆయన మీద 2 పద్యాలు రాసమని అడిగా నేను డాక్టర్ మేకట రామలింగ స్వామి గారు. ఆయన రాసి పంపించారు వెంటనే వాటిని పద్యాలు మామూలుగా వీడియో చేసి ఒకటి పంపించాను నేను పవన్ కళ్యాణ్ గారికి. ఏవి రత్నం గారు అని నాకు బంధువు అవుతాడు ఆయన, ఆయన అకౌంట్స్ అన్ని ఈయనే చూస్తారు. అనుగోలు వెంకటరత్నం గారు ఆయన నాకు దూరం బంధువు, ఆయన పంపించారు. ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి పంపించాడు పద్యం. ఆయన చూసి చాలా బాగా పాడాడు ఇతను అని చెప్పేసి ఆయన బాబీ గారు పంపించాడు, ముగ్గులు సపోర్టేటట్టు. రే బాబీ ఆ పద్యం పంపించాడు ఆయన సమ్మిట గాంధీ గారు, ఒకసారి అతను నా దగ్గర తీసుకురా అని అన్నట్ట. ఈ బాబీ గారు వెంటనే నాకు ఫోన్ చేశాడు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు పద్యం పంపించారు కదా మిమ్మల్ని తీసుకురామన్నా అండి, ఎప్పుడు వెళ్దామంటే మీకు ఈడిపోయిన ఇప్పుడు వెళ్దామండి అన్నాను. ఈ లోపల ఆయన కరోనా వచ్చింది. ఎవరికి? కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ గారి కరోనా. ఈ తర్వాత నాకు కరోనా వచ్చి నేను 15 నెలలు ఇంట్లో పడుకున్నా, వెళ్ళడం కుదరలే ఇంక వెళ్ళలేకపోయాం. ఆ తర్వాత ఆయన కలవటం కుదరలేదు నాకు ఇప్పటివరకు. తర్వాత ఓజీలో కలిసి అదే అక్కడికి రాబోతున్నా, అది ఓజీలో వేషం. ఆ పద్యం గుర్తుందా గాంధీ గారు? ఒకసారి పద్యం. పేదల పాలిటి పెన్నిధి వలె నుండి సహకారమందించు సత్యశుండు, జనసేన నెలగొల్పి సకల జనుల బాగునే కోరు సేనాధినేతయతడు, గబ్బరు సింగుగా ఘనతను చాటుసు దుష్టుల ఖండించు శిష్టుడతడు, న్యాయ సంరక్షణే నర నరాలను నింపు, న్యాయ సంరక్షణే నర నరాలను నింపు, జననేతయే వకీలు సాబతడగు,
కోట్లాది జనముల గుండెలలో నుండు రమ్య నాయక శిఖరాగ్రవరుడు స్వచ్ఛ కొనిదల వంశాబ్ది చంద్రుడతడు మధుర హృదయుడు మాన్యుడు మాన్య విభుడు కపటము ఆడము బరము లేని ఘనుడు అతండే అతండే సదయశ్రీ పవన్ కళ్యాణ్ సువిదితుడవును. ఈ పద్యం విన్నారు ఆయన, ఈ పద్యం విన్న తర్వాత నన్ను రమ్మన్నారు. ఏవి రత్నం గారు కూడా చెప్పారట, ఆయనకి కుదరలేదు, మాకు కుదరలేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా టైం చూసుకు వెళ్ళాలి, ఆయనకి టైం ఉండాలి, ఇదంతా ఈ పైగా రాజకీయాలు అంతా అడవిడు కదా. అప్పటికే మేము మామూలుగా వకీల్ సాబ్ సినిమా చేస్తున్నప్పుడే రొద్దు నుంచి 11 గంటల వరకు ఆయన నాకు సీన్ అయ్యేది. 11 గంటలు మళ్ళీ చాటి బయటలో ఆయన అమరావతి అక్కడెక్కడ తిరిగి వస్తూ ఉన్నాడు, మళ్ళీ రాత్రికి వచ్చేవాడు. అంత బిజీ అయిపోయాడు ఆయన, సరే ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను కూడా పెట్టుకున్నాను. తర్వాత ఓజీలో క్యారెక్టర్ పడింది. అది ఎలా వచ్చింది? మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి ఓజీలో, మంచి క్యారెక్టరు. డైరెక్టర్ సుజిత్ గారు కుర్రాడు, చాలా మంచి కుర్రాడు, చాలా ఉత్తముడు అండి ఆ డైరెక్టరు. ఆయన ఈ వకీల్ సాబ్ 3 సార్లు చూశాడు అతను. చూసి ఆ నౌకాశ్రయం ఉంటుంది కదండి, ఆ నౌకాశ్రయం అంటే ప్రకాష్ రాజు గారిది, అది దాంట్లో 400 మంది కూలీలు ఉంటారు. ఆ కూలీలకి మేస్తి నేను ఓజీలో, మా మీద గ్యాంగ్స్టర్ ఆయన. ఆ విధంగా ఏంటంటే ఈ కూలీ క్యారెక్టర్ ఎవరు లేయాలని ఆయన నేను గుర్తుకొచ్చి నా పేరు సజెషన్ చేశాడు. అలాగే సోమరాజు గారు అని కోడైరుంటున్నాడు, ఆయన కూడా నా పేరు పివి సోమరాజు, సోమరాజు గారు అప్పాజీ గారు అని పిలుస్తాను, ఆయన సజెషన్ చేశాడు, నన్ను పిలిపించారు, ఆ క్యారెక్టర్ చేశారు. ఆయనకి మామూలుగా హీరో గారికి చెప్పాలి ఏ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారని చెప్తే కనుక వాళ్ళు కూడా ఓకే అన్నారు కదా. ఫలానా మనకి వకీల్ సాబ్లో చేసిన అతను అంటే ఓకే ఓకే అండి ఆయన కూడా. ఆ విధంగా అది కూడా 13 రోజులు చేశాను నేను. ఫస్ట్ ఆయనది నాది సీన్ ఉంది, ఆ సీన్ మేము చెప్పకూడదు అనుకోండి, అలాగే పర్వాలేదు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. కానీ ఆ సీన్ చేయడానికి ఆ డైరెక్టర్ గారు ఆ సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, గాంధీ గారు ఇలా హీరో గారు వస్తాడు మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇలా ఉంటుందంటే ఓకే సార్ అని చెప్పాను. సరే ఆయన వచ్చిన తర్వాత సార్ నమస్తే అన్న, ఏంటి వకీల్ శబ్దం రాలేదు మీరు అన్నాడు. ఆయన అడిగాడు, ఆయన అడిగాడు వకీల్ శబ్దం రాలేదే మీరు అన్నాడు. సార్ వద్దాం అనుకున్నానండి, రత్న గారు కూడా చెప్పారు, కాకపోతే మీకు కరోనా వచ్చింది సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అన్న, 3-4 నెలలు మీరు రెస్ట్ తీసుకున్నారు, తర్వాత నాకు కరోనా వచ్చింది సార్ రాలేకపోయినా. ఓకే 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 అన్నాడు. ఆ విధంగా అప్పుడు మాట్లాడారు అప్పుడు వినిపించారు పద్యం. అప్పుడు పద్యం వినిపించలేదు కానీ మీ మీద పద్యాలు 3 పద్యాలు రాంచారండి, దానికి మీ పద్యం వచ్చింది నిన్న చాలా బాగా పాడారు. రత్న గారిని చెప్పాను నేను తీసుకురామని చెప్పి, మీకు రావడం కుదరలేదు కదా అన్నాడు. అవును సార్ అన్న, 3 పద్యాలు తెచ్చాను సార్ మేము మీకు ఇద్దామని అంటాను. వాళ్ళు పిఏని పిలిచి ఆ 3 పద్యాలు ఆయనకి ఇప్పించాను సార్. చూసి ఉంటాడు లేండి నేను. సార్ ఎన్ని రోజులు చేశారు ఓజీ? ఓజీ నేను 13 రోజులు చేశానండి, ఇంకా బహుశా ఇంకా 3-4 రోజులు ఉండొచ్చు. ఇంకా ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక 20 రోజులు ఉంది అనుకున్నా. చాలా బాగా తీశాడు సుజిత్, నేను చూసా 13 రోజులు అద్భుతంగా తీశాడు. లొకేషన్స్ కానీ అవి కానీ అదిరిపోతాయి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మరొక బ్లాక్ బస్టర్, అసలు బ్లాక్ బస్టర్ సమస్య లేదు, ఇది అంత బాగా వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.